మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనము 5, 6 ఈ 3 వచనాలలో ఒక విషయం వ్రాయబడింది. సొలొమోను షులమితి వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక సంఘటన, ఆత్మీయంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తునకును మనకును ఉన్నటువంటి సంబంధం. 2వ వచనం చివరి మాట, యేసుక్రీస్తు నాకు తలుపు తీయండి అని అడుగుతున్నారు. 5వ వచనంలో యేసుకు తలుపు తీయాలని లేచి తిని అంటున్నారు. 6వ వచనంలో నేను ఆయనకు తలుపు తీయునంతట్లో ఆయన వెళ్ళిపోయాడు అని వ్రాయబడింది. నా ప్రియమైన సహోదరులారా, గతంలో ఒకసారి నేను ఒక సందేశం చెప్పాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారపాలకుడు, ఆయన ద్వారము లేక తలుపు మన కొరకు తెరుస్తారు అని చెప్పాను. ద్వారపాలకుడు ద్వారము తెరిస్తే కలిగే ఎన్నో ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి బైబిల్లో. ఆయన తలుపులు తెరుస్తారు, తలుపులు తెరుస్తారు, తలుపులు తెరుస్తారని చాలా చోట్ల బైబిల్లో వ్రాయబడింది. ఇది ఆయన తలుపులు తెరవటం కాదు, యేసుకు మనము తలుపు తీయాలి. ఆ తలుపు తీయటం వలన కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ ఈ సంవత్సరం నా దేవుడు ఒక్కొక్కరికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. కొన్నిసార్లు దేవుడే చెప్తారు, తీయబాకండి, తలుపులు వేసుకోనండి అని. ఎందుకంటే ఏదో ఒక ప్రమాదం అక్కడ పొంచి ఉంది. ఎలీషా ద్వారా అప్పు సమస్యల్లో ఉన్నటువంటి మనుషులు చెప్పారు, ఇంటికి వెళ్ళి నీ తలుపులు వేసుకో, నీ నూనె కొండ ఉంది కదా, వేరే కొండలు తీసుకొని ఆ నూనె పెరుగుతూ ఉంటుంది, వేరే కొండల్లో చేర్చుకో, నీ అప్పులు తీరిపోతాయి. ఆ సందర్భంలో తలుపులు వేయండి అన్నారు. యెషయా ప్రవక్త కూడా చెప్పారు, బయట చాలా ఉగ్రత ఉంది, నీ గదిలోనికి నువ్వు వెళ్ళి ఉగ్రత తీరిపోయేంత వరకు తలుపులు వేసుకో అని వ్రాయబడింది. షూనేమీరాలు బిడ్డ చనిపోయినప్పుడు కూడా ఎలీషా మాత్రమే లోపలికి వెళ్ళి తలుపులు వేశను అని వాక్యం చెప్తుంది. కొన్ని సందర్భాలలో తలుపులు తీయబాకండి, వేసుకోనండి అని చెప్తారు. కానీ ఈసారి ప్రభు మనతో ఏం చెప్తున్నారంటే, నాకు మీరు తలుపులు తీయండి, నాకు తలుపులు తీయండి. చూశారండి, ఇక్కడ షులమితి అజాగ్రత్తే అనాలి. తలుపు సందులో వ్రేలు పెట్టి తల మంచుకు తడిచి తలుపు తీయి తలుపు తీయి తలుపు తీయని ఎంత
ప్రాధేయపడుతూ ఉన్నా. తలుపు తీసే పరిస్థితుల్లో ఆమె లేరు. సరే తలుపు తీయాలి అని ఆమె లేచినప్పుడు ప్రియుడు వెళ్ళిపోయాడు. ఒక మాట నేను అడుగుతాను, తలుపులు తీసే పరిస్థితుల్లో మీరున్నారా? లేక అజాగ్రత్త పడి తలుపులు తీయలేని స్థితిలో మీరు ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకొక విధంగా కూడా చెప్పేదా, అసలు యేసునకు మీరు తలుపులు తీస్తారా లేక మరెవరికో తలుపులు తీస్తారా? యోబు గ్రంథం 31వ అధ్యాయం 32వ వచనాన్ని నోట్ చేయండి. ఇక్కడ ఏమైనా రాయబడిందంటే, పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి తలుపులు తీసి తిని కదా. నేను యేసునకు తలుపు తీయాలి, మిగతా వారికి తలుపు తీయకూడదు. వీధిలో ఉండే పరదేశి నాకు నా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. వాస్తవానికి ఆ పరదేశికి నేను తలుపు తీయకూడదు. దీని అర్థమేమిటి తెలుసండి, తలుపు తీయవలసినటువంటి యేసుకేమో తలుపు తీయకపోవటం, తలుపు తీయకూడని సాతానుకు పరదేశికి తలుపులు తీయటం. ఎవరికి తలుపులు తీయాలో, ఎవరికి తలుపులు వేయాలో అర్థం కాని పరిస్థితులు. మీరు ఆలోచన చేస్తున్నారా, పరదేశి వీధిలో ఉండాలి, ఆ వీధిలో ఉన్నటువంటి వ్యక్తిని వీధిలో ఉండబోకు, రా లోపలికి రా, లోపలికి రా, బయట ఉంటావేంటి, లోపలికి రా అని తలుపు తీసి శుభ్రంగా కూర్చోబెట్టారు. ఎవరో తెలుసండి, భోజనులందరికీ అమ్మ ఒక ఆమె ఉన్నారే తల్లి హవ్వ, ఆమె సంగతే చల్లపూట ప్రతిరోజు దేవుడు వారితో గడుపుతూ దేవుని స్వరాన్ని వారు వింటూ ఆయన మహిమలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఏమండి, వెళ్ళకూడని చోటికి వెళ్ళి వినకూడని స్వరాన్ని విని తన హృదయం అనే తలుపు తెరిచింది, తన మనస్సు అనే తలుపు తెరిచింది, అన్య స్వరాన్ని విన్నది. ప్రతిరోజు ఈ తోటలో నేను సంచరిస్తున్నానే, దేవుని స్వరమే కదా నేను వినేది, అన్య స్వరం ఒకటి వినపడుతుంది ఏమిటి అని ప్రక్కనే కాస్త ఏమండి ఆదాం గారు ఉన్నారు కదా, ఆయనకి ఏమైనా విషయం చెప్పి పంచుకున్నారా? అదేమీ లేదు, అడవిడిగా తలుపు తీశారు, ప్రవేశించాడు, ఆజ్ఞను అతిక్రమించారు. జరిగిన నష్టాలు మీ అందరికీ తెలుసు. ప్రియమైన సహోదరులారా, యేసుకు తలుపు తీయకుండా మరెవరికో తలుపు తీస్తే అవసరం లేని ఎన్ని మీ జీవితంలో ప్రవేశిస్తాయి. తలుపు తీయటం అంటే భౌతికమైనటువంటి ఇంట్లో నివాసం చేస్తున్న ఇంటి తలుపు కాదు, మీ హృదయము అనే తలుపు యేసునకు తీయాలి, మీ మనస్సు అనే తలుపు యేసునకు తీయాలి. అలాగున తీయుదురుగాక. యేసుకు తలుపు తీయకుండా మరెవరికో తీశారనుకోండి, లేక యేసుకు తలుపు తీయకూడలేదనుకోండి, మీరు మాట చెప్తాను, యేసుకు తలుపు తీస్తే యేసు వస్తారు. యేసునకు తలుపు తీయలేదనుకోండి, అది కన్నా 4వ అధ్యాయంలో కయ్యను సందర్భంలో దేవుడు ఒక మాట చెప్తారు, నీ వాక్యట పాపము నిలిచి ఉన్నది. యేసుకు తలుపు తీయకపోతే తలుపు దగ్గర కాచుకొని ఉన్నది పాపం. మీ జీవితంలో పాపం ప్రవేశించాలని, మీ కుటుంబ వ్యవస్థలో పాపం ప్రవేశించాలని,
మీ సమస్త విషయాలలో పాపం ప్రవేశించాలని వాకిట మీ తలుపు యొద్ద నిలిచి ఉన్నది పాపం. జాగ్రత్త, యేసుకు మాత్రమే తలుపు తెరిస్తే యేసు మీ ఇంట ఉంటారు. ఆయన ఇంట లేకపోతే విన్నారండి, మరొకరు వస్తాడు, వాడు పాపాన్ని ప్రవేశ పెడతాడు. సామెతల గ్రంథకర్త కూడా ఒక మాట అంటాడు, పురుషుడు ఇంట లేడు, దూరదేశం వెళ్ళిపోయాడు, అందుకని రా, నీ కొరకు సిద్ధపరచవలసిన ఎన్నింటిని సిద్ధపరిచాను, రా. సొమ్ము సంచి చేత పట్టుకొని వెళ్ళాడు, మైసూరు వరకు వెళ్ళాడు, రావటం కొంచెం ఆలస్యమైదిలే, రా 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 అని ఈ జార స్త్రీ ఒక ఆయన పిలుచుకుంటుంది. యమాయికుడు తెలియక ఏమండి ఆమె అడుగుజాడల్లో వెళ్ళాడు. తర్వాత పరిస్థితులు మరొకలాగా మారాయి. యేసుకు తలుపు తీస్తే యేసు మీ ఇంట ఉంటాడు, లేదా ఒక అపవిత్రాత్మ వెళ్ళి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చి ఆ ఇంట కాపురం ఉన్నట్లుగా మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ దారుణముగా మార్చబడుతుందని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. వాకిట పాపము నిలిచి ఉన్నది, వాకిట సాతాను నిలిచి ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం తర్వాత చదువుకోండి మీరు. ఎలీషా ఇంటి వాకిట కుష్ఠరోగి అయినటువంటి నయమాను నిలిచి ఉన్నాడు. ఎంత మాత్రం కూడా ఎలీషా తలుపు తీయలేదు, బయటికి రాలేదు, అతని లోపలికి రానియలేదు. తన దగ్గర ఉన్నటువంటి గెహజీతో కబురు పెట్టాడు, ఆ కుష్ఠోడు నా లోపలికి ఎందుకు రావటం, యోర్ధాన్ నదిలో మునగమను, 7 శుద్ధుడవుతాడని చెప్పు అన్నారు. కానీ ఆ కుష్ఠరోగి అయినటువంటి నయమానుకు ఎలీషా తలుపులు తీసినట్లుగా వాక్యం చెప్పట్లేదు. అంటే వాకిట సాతాను నిలిచి ఉన్నాడు, వాకిట పాపము నిలిచి ఉన్నది, వాకిట కుష్ఠవ్యాధి నిలిచి ఉంది, కుష్ఠు నిలిచి ఉంది. యేసుకు తలుపు తీయకపోతే ఇవన్నీ ప్రవేశిస్తాయి. ఇవన్నీ ప్రవేశించకుండా ఉండున్నట్లు నా ప్రభు అయిన యేసునకు మీరు తలుపు తీయుదురుగాక. ఇంకొకసారి చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, తలుపు తీయుదురుగాక, తలుపు తీయుదురుగాక, తలుపు తీయుదురుగాక, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపులు తీయండి, తలుపులు తీయండి, ఈ సంవత్సరం అంతా తలుపులు తీయండి. ఆ ఆశీర్వాదాన్ని మీరందరూ అనుభవించుదురుగాక. బైబిల్లో ఒక 3 విధాలుగా నేను వాక్యాన్ని బోధిస్తాను, ఒక 3 అంశాలు మీతో పంచుకుంటాను. తలుపులు తీశారు కొంతమంది, తద్వారా కలిగిన ఆశీర్వాదాలు వేరుగా ఉన్నాయి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి అందరూ చూడండి. ఇజ్కియాను గురించి వ్రాయబడింది, ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటి తెలుసండి, 3వ వచనంలో, తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల. ఈ మాట నోట్ చేయండి, మొదటి సంవత్సరము మొదటి నెల అనండి, ఒకసారి మొదటి సంవత్సరము మొదటి నెల చెప్పండి, మొదటి సంవత్సరము మొదటి నెల. మనకి ఈ నెల ఏ నెల చెప్పాలి, మొదటి నెల. మొదటి నెల ఆయన చేసిన మంచి పని తెలుసండి, యెహోవా మందిరపు తలుపులు తెరచెను, యెహోవా మందిరపు తలుపులు తెరచెను. చూసారా, వాళ్ళ నాన్నగారు అహాజు అనే వ్యక్తి ఉన్నాడు. 28వ
అధ్యాయం 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ సమకూర్చాడు, తెగగొట్టించాడు, యెహోవా మందిరపు తలుపులను మూయించేశాడు. అందుకే త్వరగా చచ్చాడు. హిజ్కియా వాళ్ళ నాన్నగారు చేసిన కనకార్యం ఏంటంటే మందిరపు తలుపులు వేసేసాడు, లాగ్గొట్టేశాడు. అసలు ఎవరైనా కానీ, ఏ దరిద్రుడైనా కానీ మందిరపు తలుపులు మోస్తారండి? మందిరపు తలుపులు మోయటం ఏమిటండి? దేవుడు ప్రేమించి రాజుగా అభిషేకించి ఒక స్థాయిలో పెడితే తన్ను తాను కాచుకొని దేశాన్ని కాచుకొని ఏమండి మందిరాన్ని కాచుకొని ఉండవలసినటువంటి వ్యక్తి ఏదో పెద్ద ఘనకార్యం చేశాను, వేరే కార్యం చేశాను అన్నట్లు ఊరూరు ఊరూరు దేశమంతా బలిపీఠాలు కట్టించి దేవుని మందిరపు తలుపులను మూసివేశాడు, సీల్ చేసేసాడు. మీకు అర్థమవుతుందా? మీరు కదా దేవుని ఆలయం. మీ మనసు అనే తలుపును యేసుకు తెరవకుండా మూసివేశారు. మీ మనస్సు అనే తలుపు, మీ హృదయం అనే తలుపును యేసుకు తీయకుండా మూసిపెట్టుకున్నారు. అందుకే చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఇజ్కియాకి చిన్న వయసు నుంచి ఇవన్నీ తెలుసు. మా నాన్నగారు తెలివి తక్కువ పనులు చేశాడు, మందిరపు తలుపులన్నీ మూసాడు, అందుకే ప్రజలకు నెమ్మది లేదు. మా నాన్నగారు కూడా చనిపోయాడు, ఇలాంటి ప్రతికూలతలు వచ్చాయి అని బాగా మనసులో పెట్టుకొని ఆయన రాజ్యమునకు వచ్చిన వెన్ను వెంటనే మొదటి సంవత్సరం మొదటి నెలలో మొదటి రోజుల్లోనే ఒక తీర్మానానికి వచ్చాడు. చిన్నగా దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి ఆ మందిరపు తలుపులు తెరిచాడు, దేవుని మందిరాన్ని బాగు చేసుకున్నాడు. ఆమేన్. మరి మీ జీవితంలో ఆలోచన చేయండి, మీ తలుపులు తెరుచుకుంటున్నారా, మూసుకుంటున్నారా? ఇజ్కియా బహుగా ఆశ్రయించబడ్డాడండి. బైబిల్లో కొంతమంది రాజులు చరిత్ర చాలా ఘనతాస్పదముగా ఉంటుంది ధ్యానించుకోవటానికి. ఆ రాజులలో ఒక రాజు దావీదును గురించి మనం ఎక్కువగా ధ్యానం చేస్తాం. అలాగేనండి, రాజులలో ఒక రాజు హిజ్కియాను గురించినటువంటి చరిత్ర చాలా ఆశీర్వాదముగా ఉంటుంది. రాజుల రెండవ గ్రంథములో 18వ అధ్యాయం మీరు 6-7 ఈ వచనాలు నోట్ చేసుకోండి. తర్వాత మీరు 18 అధ్యాయం అని చదువుకోండి, ఇబ్బంది లేదు. అతనికి ముందు ఉన్నటువంటి వారిలో కానీ అతని తర్వాత వచ్చినటువంటి వారిలో కానీ అతనితో సమమైనటువంటి రాజు ఒకరును లేరు. మంచి మాట అండి. హిజ్కియా ఆ విధముగా ఆశీర్వదించబడటానికి కారణం ఏమిటి? యేసుకు మీరు తలుపులు తీయగలిగితే ఇక రాబోయే రోజులన్నీ మీతో సమమైన వ్యక్తులు లేరు అన్నట్లుగా నా దేవుడు మీ ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక. మీతో సమమైన వారు ఎవరు కనబడరు, మీతో సమమైన వారు ఎవరు కనబడరు, మిమ్మల్ని పోయిన వ్యక్తులు ఎవరు కనబడరు,
రాబోయే రోజులు నా దేవుడు ఆ విధముగా ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక. మీతో సమమైన వారు ఎవరు కనబడరు. దేవుడు ఆ విధముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఆ విధముగా ఆశీర్విస్తూ ఉన్నారు. మీరు ఏ చోట ఉన్నా మిమ్మల్ని పోలిన వారు ఎవరు కనబడరు. దేవుడు మీతో సమమైనటువంటి వ్యక్తులు ఎవరు లేరు అన్నట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించునగాక. పూర్వీకులలో లేరు, తర్వాత వచ్చిన వారిలో లేరు కదండి. ఏం మీ పిల్లల విద్యారంగమా, వ్యాపార వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ, వ్యవసాయమా, మీరున్న చోట అనేకులు మిమ్మల్ని గూర్చి చెప్పుకోబోతున్నారు, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వ్యక్తి ఎవ్వరూ లేరు. ఆఫీసులో మీకు సమ్మైన వ్యక్తులు ఎవరు ఉండరు ఇక మీదట. నా దేవుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని మీతో సమమైన వ్యక్తులు ఎవరూ లేరన్నట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చప్పట్ల కొట్టి సంతోషించండి అందరూ. కొట్టు ఆమేన్ ఆమేన్ ఆమేన్. కొట్టండి గట్టిగానే, ఇబ్బంది ఏమి లేదు. మీతో సమమైన వారు ఎవరు ఉండరు. మీతో సమమైన వారు ఎవరు లేరు. మిమ్మల్ని పోలిన వారు ఎవరు ఉండరు. మీ వంటి వారు ఎవరు కనబడరు. దేవునికే మహిమ కలుగునుగాక. ఏడో వచనంగా నోట్ చేయండి, తాను వెళ్ళిన చోట నెల దేవుడు అతనికి జయము కలగజేస్తున్నారు. తనతో సమమైన వారు ఎవరూ లేరన్నట్లుగా ఆశీర్వించబడటమే కాదండి, తాను వెళ్ళిన ప్రతి చోట జయము పొందుతూ ఉన్నారు. అపజయం అనేది లేదు. రాబోయే రోజులు మీ చేతుల కష్టార్జితములో మీకు జయము కనబడాలి. పిల్లల విద్యారంగంలో జయము కనబడాలి. వ్యాపార వ్యవస్థలో జయము కనబడాలి. సకల లోకం మీద, పాపం మీద, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంభముల మీద మీకు ఒక గొప్ప జయము కలుగునుగాక. ఓటమి మీ వెనుక ఉండబోతుంది, జయము మీ ముందు ఉండబోతుంది రాబోయే రోజులు. అడుగు ముందుకు వేయ్, అధైర్యపడబాకు, జయము మీతో కూడా రాబోతూ ఉంది. ఇజ్కియా ఎలా మీతో సమమైన వ్యక్తులు ఎవరు లేరు అన్నట్లు వెళ్ళిన చోట నెల్లా జయం పొందుతూ ఉన్నారు. దినవృత్తాంతముల 2వ గ్రంథంలోనికి మరొకసారి రండి. ముప్పై రెండవ అధ్యాయం నోట్ చేయండి, 27వ వచనం. ఇజ్కియాకు దేవుడు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగిను. ఇజ్కియాకి ఎందుకు ఐశ్వర్యం? ఈ మాటలు వినే మీకుందా ఐశ్వర్యం? ఇజ్కియాకి ఎందుకు ఘనత? ఈ మాటలు వినుచున్న మీకు ఉన్నదా ఐశ్వర్యాలు, ఘనతలు? అంతటితో ఆగలేదు. మీరు నోట్ చేయండి 30వ వచనం చివరి మాట, తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందుతూ వచ్చారు. ఏ ప్రయత్నములో కూడా విఫలం లే. ప్రతి ప్రయత్నములో సఫలుడవుతున్నాడు. ఎలా?
రాబోయే రోజులు హిజ్కియా వలె మీతో సమమైన వారు లేరు అన్నట్లుగా ఆశీర్వదించబడతారా, జయం పొందుతారా, విస్తారమైన ఐశ్వర్యాలు ఘనతలు పొందుతారా, సర్వ ప్రయత్నాలను ఏమండి సఫలపరుచుకొని వృద్ధి పొందుతారా? అలాగే కాదు, 31వ వచనంలో కూడా చూడండి, తన దేశము ఆశ్చర్యకరముగా వృద్ధి పొందుతూ ఉంది, వృద్ధి పొందుతూ ఉంది, వృద్ధి పొందుతూ ఉంది. బబులోను రాయభారులు హిజ్కియా అభివృద్ధికి కారణం ఏమిటని తెలుసుకోవటానికి వచ్చారు. మీరు పొందుకున్న ఆశీర్వాదాలు, ఘనతలు, జయము మీతో సమమైన వారు లేరు అని ఇతరులు గమనించాలి. ఏమిటి, మా కళ్ళ ముందు మీరు ఇలా ఆశీర్వించబడుతున్నారు, యేసు నమ్ముకుంటే ఇలా ఉంటారా? హిజ్కియా చేసిన పని ఏమిటండి? మొదటి సంవత్సరం మొదటి నెల ఇవ్వవలసిన దానికి ప్రాధాన్యతనిచ్చారు. తన మనసును తొంగి చూసుకున్నారు, తన హృదయపు లోతుల్లోనికి వెళ్ళారు. నేను దేశం ప్రజలు అందరూ బాగుండాలంటే మొదటిగా దేవుని మందిరం బాగుపడాలని ఆశించాడు. తన హృదయంలో ఉన్నటువంటి ఏమండి చెడ్డంతటిని తొలగించుకున్నాడు, మందిరాన్ని బాగు చేసుకున్నారు, తలుపులు తెరిచాడు. ఆ తలుపులు తెరచడం వలన ఈ గొప్ప ఆశీర్వాదాలన్నీ హిజ్కియా అనుభవించారు. ఒక సేవకునిగా చెప్తున్నాను, మీరు కూడా యేసునకు తలుపులు తీయండి, ఈ ఆశీర్వాదాలన్నీ మీరు పొందబోతున్నారు. మీతో సమమైన వారు ఎవరు ఉండరు. ఆమేన్. మీతో సమమైన వారు ఎవరు ఉండరు, మిమ్మల్ని పోలిన వారు ఎవరు ఉండరు, 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 ఉండకూడదు. వెళ్ళిన చోటనెల్ల జయం పొందాలి, మీరు విస్తారమైన ఐశ్వర్యాన్ని పొందాలి, ఘనతను పొందాలి, మీ ప్రయత్నాలు సఫలం కావాలి, మీ పరిసర ప్రాంతాలు మీ కలిగిన సమస్తం ఆశ్చర్యకరముగా వృద్ధిలోనికి రావాలి. చేయవలసిన పని ఒక్కటే చెప్పండి, యేసునకు తలుపు తీయండి. కుష్టికి దీపాకండి, వద్దు ఆ రోత బ్రతుకు వదిలించుకోవటం మరలా ఇబ్బంది అవుతుంది మీకు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నారు. ఇదిగో నేను తలుపున్నద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవరైనను నా స్వరము విని. ఇది రెండో మాట. ఒకటి, హిజ్కియా తలుపు తీశారు, తనతో సమమైన వారు లేరు అన్నట్లుగా ఆశీర్వించబడ్డారు. ఇది రెండో అనుభవం. ఎవరైనా తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను, అతనితో నేనును నాతో అతడును ఇద్దరము కలిసి ఏం చేస్తాము, భోజనము చేయుదుము. మరొకసారి చెప్తున్నాను, యేసునకు తలుపు తీయగలిగితే యేసుతో మనము, మనతో యేసు భోజనం చేస్తాం. భోజనం చేసే అనుభవం ఏమండి మిత్రత్వాన్ని చూపిస్తుంది, శత్రుత్వాన్ని ఏమండి తొలగిస్తుంది. గుర్తుపెట్టుకోండి, శత్రువులతో ఎవరు కూర్చొని భోజనం చేయరు బైబిల్ పరంగా. కలిసి మెలిసి కూర్చొని భోజనం చేయగలుగుతారు. సౌలు, యోనాతాను కూర్చున్న దగ్గర దావీదు భోజనానికి కూర్చోలేకపోయారు. కారణం ఏంటంటే దావీదు మీద సౌలుకు వేరే అభిప్రాయాలు ఉన్నాయి. ఏరి సీటు ఖాళీగా ఉంది, దావీదు ఏరి అంటాడు. ఎందుకో తెలుసండి, పైకి మాత్రం మిత్రత్వంగానే ఉంది కానీ అంతరంగం శత్రుత్వంతో ఉంది. యేసుతో మనము, మనతో యేసు భోజనం చేసే పరిస్థితి అంటే యేసుకు మనం విరోధంగా ఉండం, యేసు మనకు విరోధంగా ఉండరు. ఆయనకు మనకు మధ్యలో స్నేహ బంధాలు ఉంటాయి,
శత్రుత్వం ఉండదు. మరొకసారి చెప్తున్నా, గత రోజులన్నీ యేసుతో మీరు శత్రుత్వాన్ని పెంచుకున్నారా? మిత్రత్వాన్ని కోల్పోయారా? యేసుకు మీరు విరోధులుగా మారారా? కారణం యాకోబులు అంటారు తన పత్రికలో 4:3-4 మీరు గమనించండి, వ్యభిచారులైన చెడ్డతరము వారులారా, ఈ లోక స్నేహం దేవునికి వైరమని మీరు ఎరగరా. ఎవరైనను లోకమును స్నేహించిన ఎడల వారు దేవునికి శత్రువులవుతారు. గత రోజుల్లో మీ అలవాటును బట్టి, స్మోకింగ్ చేసే అలవాటు, డ్రింక్ చేసే అలవాటు, ప్యాక్ ఆడే అలవాటు, లేకపోతే ఏమండి ఇంకా మత్తు పానీయాలకు గురవుతున్నారో, లేక ఏమండి ప్రేమ అనే వలయాలలో పడిపోతున్నారో, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చేయకూడిన వాటితో స్నేహాలు చేసి యేసుకు విరోధస్తులయ్యారా? ఒక రాజుగారిని దేవుడు గొప్పగా ఆశీర్వించాడు. ఆ రాజుగారు దేవునితో స్నేహాన్ని ప్రక్కన పెట్టి మిక్కిలి దుర్మార్గుడైనటువంటి అహస్యాతో స్నేహం చేశాడు. అవసరం లేని వ్యాపారాలు ప్రారంభించారు. తర్షీసుకు వాళ్ళని పంపించాలనుకున్నారు. తర్వాత ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. ఓడలు బ్రతలైపోయినాయి. ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాడు, ఈ సంవత్సరం దేవునికి మీరు విరోధస్తులుగా ఉండకూడదు, శత్రుత్వాన్ని పెంచుకోవద్దు, మీకు ఆయనకు మధ్యలో వైరం ఉండకూడదు. వైరం ఎందుకుంటుంది? వైరం ఈ లోకాన్ని స్నేహించుకుంటూ వెళ్తే వైరమే. బిలాము మంచి దర్శనం కలిగిన వ్యక్తి, అలా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతారు. ఒక రోజున బిలాముకు దేవుడు శత్రువుగా నిలబడ్డాడు, ఖడ్గము దూషి. కారణం బాలాకు ఇచ్చే ఏమండి బహుమానాల మీద మనసు పెట్టాడు. అది దుర్నీతి వలన వచ్చే బహుమానం. దేవునితో వైరం పెట్టుకున్నారు. దేవునితో వైరం పెట్టుకోవద్దు, కయ్యాలు పెట్టుకోవద్దు, విరోధాలు వద్దు. మీరు తలుపు తీయండి. ఆయనతో మనము ఆయన కలిసి భోజనం చేయబోతూ ఉన్నాము, భోజనము చేయబోతూ ఉన్నాము. ఆయనతో పెనవేసుకుపోయే స్నేహ బంధాలను దేవుడు ఇవ్వబోతూ ఉన్నారు. దేవుడు ఆ విధముగా మార్చునగాక. నోట్ చేయండి, సమూయేలు 2:9 ఇక్కడ ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకోవచ్చండి. 13వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. యోనాథాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు, 2 కాళ్ళు లేని కుంటివాడు. ఒక సంగతి చెప్తాను వినండి, సౌలు కుటుంబ సభ్యులందరూ చనిపోయారు. ఒక రోజున మెఫీబోషెతు అంటాడు, నా తండ్రి ఇంటి వారందరూ మీ దృష్టికి మృతులై ఉండగా నేను మాత్రమే సజీవునిగా ఉన్నానయ్యా. ఒక మెఫీబోషెతు మాత్రమే ఆ సంతతిలో సజీవుడిగా ఉండటానికి కారణం, తన ఇంటి వారందరూ మృతులయ్యారు. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తున్నారా? ఎంతోమంది గతించిన రోజుల్లో మృతుల లోకానికి వెళ్ళారు. మెఫీబోషెతు ఏ విధంగా కాపాడబడి ఉన్నారో మనమందరం కూడా కాపాడబడి ఉన్నాము. ఇది ఈ రోజున సజీవులంగా ఉన్నాం. దీనికి కారణం
మెఫీబోషెతు ఎక్కడున్నాడు తెలుసండి? దావీదు భోజనపు బల్ల దగ్గర కూర్చున్నారు. దావీదుతో మెఫీబోషెతుతో దావీదు ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నారు. వారిద్దరి మధ్యలో వివాదాలు లేవు, వైరం లేదు, శత్రుత్వం లేదు, ఏమని కయ్యాలు లేవు. దావీదుతో మెఫీబోషెతు ఏ విధంగా కూర్చొని భోజనం చేస్తూ కాపాడబడి చరిత్రలో నిలిచి ఉన్నారో, అలాగే యేసుతో మనం కూడా భోజనాన్ని కూర్చోవాలి. ఈ రోజులను మొదలుకొని రాబోయే రోజులన్నీ ఆయనతో మనము, మనముతో ఆయన భోజనమునకు కూర్చుందుమగాక. శత్రులు శత్రులు భోజనాన్ని కూర్చుంటారా? స్నేహితులు స్నేహితులు కూర్చుంటారు. బంతికి ఎక్కడికైనా వెళ్ళండి, ఇక్కడ ఎవరైనా కూర్చోరు అనుకోండి, అది పక్కకు ఒకవేళ మీరు కూర్చోవడానికి ప్రయత్నించరు. మాకు పన్నోళ్ళు ఇక్కడ ఎవరో ఉన్నారులే అనుకుని తిన్నగా ఏం చేస్తారు తెలుసా అండి? అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. అక్కడికి అటు మరి అటు తిరిగి కూర్చుంటారు. ఏదో రాజ్యాలను కోల్పోయినట్లుగా. ప్రక్కనే రెండవ రాజుల గ్రంథం ఉంటుంది చూడండి, 6వ అధ్యాయం 22-23. భోజనం అనుభవం దేశాల మధ్యలో ఎలా మిత్రత్వాన్ని పెంచిందో కొంచెం ఆలోచన చేయండి. సిరియాలో వచ్చారండి దేశం మీదకి యుద్ధానికి. వెంటనే ఏమండి రాజుగారికి కబురు పెట్టాడు ఎలీషా. వారందరినీ పట్టుకున్నారు సిరియాల శత్రువుల్ని. మీకు అర్థమైందా? రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయం 22-23. వారు పట్టుకొని రాజుగారు ఎలీషాతో అంటారు, ఏమండి అయ్యా కొట్టమంటారా, తిట్టమంటారా, శత్రువులు దొరికారు చంపేయమంటారా అన్నారు. అప్పుడు ఎలీషా అన్నారు, తిట్టవద్దు కొట్టవద్దు, మరి ఏం చేయబెట్టారు, శుభ్రంగా వారికి మీరు భోజనం పెట్టండి. అదేంటి బాబు భోజనం పెట్టిస్తున్నారు, భోజనం చేద్దాం అందరం కూర్చొని. భోజనం చేసిన తర్వాత చూడండి మన దేశానికి ఆ దేశానికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ క్రింద వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. వారు భోజనం చేశారు, ఆ సైనికులంతా ఆ దేశానికి వెళ్ళారు, ఆ సంగతి రాజుగారు చెప్పారు. ఆ రోజు నుండి ఈ దేశం మీదకి సిరియానులు యుద్ధానికి రాకుండా ఆగిపోయారు, మానివేశారు. శత్రుత్వం తొలగిపోయింది, మిత్రత్వం ప్రారంభమైంది. యేసుతో స్నేహ బంధాలతో మీ ఒక్కొక్కరు నడిపించబడుదురుగాక. తలుపు తీయండి. ఇప్పటి వరకు మనుషులకు తలుపులు తీశారా? మీ హృదయంలో ఎవరికి చోటు ఇచ్చారు? మీ మనసులో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? నీకు బాగా నచ్చిన వ్యక్తిగా, మీరంటే మెచ్చే వ్యక్తిగా, అభిమానిక ఆప్యాయంగా ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రేమికుడిగా, స్నేహితునిగా ఎవరికిచ్చావు? ప్రభు ఎందుకో మీతోనే మాట్లాడుతున్నారు. యేసుకు ప్రథమ స్థానం ఇవ్వకుండా, యేసుకు హృదయాన్ని ఇవ్వకుండా, మనసునే తలుపు తెరవకుండా ఇప్పటి వరకు నడిచిన రోజులు చాలు. ఆయనకు తలుపులు తీయండి. ఇజ్కియా వలె మీరు ఆశ్రయించబడబోతున్నారు, ఆయనతో మీరు భోజనం చేయబోతూ ఉన్నారు. ఇంకొక మాట చెప్తానండి, లూకా సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతున్నారు, ఒకసారి మీరు వినండి.
తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుని వలె మీరు ఉండండి. ఒక యజమానుడు ఉన్నాడు, ఒక దాసుడు ఉన్నాడు. దూరదేశం వెళ్ళాడు, విందుకు వెళ్ళాడు, మొత్తం మీద వెళ్ళాడు. ఆ యజమానుడు ఏ జాములో వస్తాడో తెలియదు. ఆ దాసుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? యజమానుడు ఎప్పుడైతే వస్తారో వెంటనే ఆయనకు నేను తలుపు తీయాలి అని కనిపెట్టుకొని ఉంటాడట. మొదటి జాములో వచ్చినా ఆఖరి జాములో వచ్చినా ఏ జాములో వచ్చినా కానీ తలుపు తీయాలి కనిపెట్టుకొని ఉంటాడు. అలాగే యేసు ప్రభు ఈ మాట ఎందుకు చెప్పారు తెలుసా? ఆయన ఏ జాములో వస్తారో తెలియదు, ఏ ఘడియలో వస్తారో కూడా తెలియదు. ప్రభు రాకడ సూచనలు మాత్రమే మనం చెప్పగలుగుతాం, ఖచ్చితంగా ఎవరూ చెప్పలేం. మరొకసారి చెప్పేదా, ఇది ఈరోజు వస్తారు, ఈ సంవత్సరం వస్తారు, రేపు వస్తారని మనం పొరపాటున చెప్పటానికి బైబిల్ ఒప్పుకోవట్లేదు. ఆ రోజులు అపోస్తులు అడిగారు, మరి రాజ్యం ఎప్పుడు వస్తుంది, మీ రాకడ సంగతి ఏమిటి అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, సమయములు కాలములు అన్నీ గడియలు తండ్రి స్వాధీనములో ఉన్నవి, అవి తెలుసుకోవటం మీ పని కాదు. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో ఉంటాయి. కొంతమంది చెప్తూ ఉంటారు 2020లో వస్తారు ప్రభు, 2021లో వస్తారు, 2028లో వస్తారు, 30లో వస్తారు, 50లో వస్తారు. ఊహగానాలతో చెప్పటమే కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పట్లేదు ఖచ్చితంగా ఇదిగో ఇప్పుడు వస్తారని. ఒకటి మాత్రం చెప్తుంది, ఆయన రాకడ సమయంలో సూచనలు జరుగుతూ ఉంటాయి. ఆ సూచనలు బట్టి మనం తెలుసుకోవాలి ప్రభు సమీపముగా ఉన్నారు. ఆయన రాకడలో ఇలా జరుగుతున్నాయి కనుక ఆయన రాకడ సమీపముగా ఉన్నదని మనం తెలుసుకోవాలి. ప్రభు రాకడలో ఎత్తపడాలి కనుక ఏమండి, ఒక యజమానుడి కొరకు దాసుడు ఏ విధంగా కనిపెట్టి తలుపులు తీస్తారో, మీరు తలుపులు తీసే పరిస్థితుల మధ్యలో ఉంటే ప్రభువును ఎదుర్కోబోతున్నారు. ఆయన రాకడలో మనమందరం ఎత్తబడే అనుభవంలో ఉండబోతున్నాము, ఆయనతో కలిసి జీవించబోతున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఎన్నో కోణాల్లో చెప్పారు, సందర్భం బట్టి చెప్తున్నా. వ్రాయిపడిన అనుభవం వేర్లే, సందర్భాన్ని బట్టి మరొకసారి చెప్తున్నా. ఏమిటి బుద్ధి కలిగిన కన్యకలు? కొంతమంది, బుద్ధి లేని వారు మరికొంతమంది. 10 మంది దీపాలను వెలిగించుకొని కాసేపు కౌచుకున్నారు. ఆయన రావటం ఆలస్యమైంది, 10 మంది దీపాలు ఆరిపోయినాయి. మధ్యరాత్రి కేక వినబడింది, పెండు కుమారుని ఎదుర్కొనండి అని. వెంటనే ఈ బుద్ధి కలిగిన వారు తమతో తెచ్చుకున్న నూనె ఉన్నది గనుక ఆరిపోతున్న ఆ దీపాలను ఏమండి మరలా వెలిగించుకొని నూనె పోసుకొని ఎదుర్కొన్నారు. తలుపులు తీయబడి మనకు తెలుసు వీరు నూనె లేదు. ఆ తర్వాత నూనె తీసుకొని వచ్చేసరికి వారికి నో ఎంట్రీ బోర్డు పెట్టాడు. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, సిద్ధపడిన వారు మాత్రమే లోపల ప్రవేశించారు, సిద్ధపడిన వారు మాత్రమే ఎదుర్కొన్నారు. ఒక చిన్న ఊరి ప్రయాణం ఉంటే ఆర్టీసీ బస్సు 9 గంటలకంటే అబ్బా అడవుడికి 8 గంటలకే వెళ్ళి బస్ స్టాండ్లో సంచి పట్టుకొని కూర్చుంటారు కదా, మంచిది. అదే సమయంలో ప్రభు రాకన్న గురించి ఎందుకు ఎదురు చూపు లేదు,
ఆ రాకన్న గూర్చినటువంటి నిరీక్షణ ఎందుకు కోల్పోతున్నారు? యాకోబు వ్రాస్తాడండి, ఒక భూస్వామి తన భూమిలో ఉన్న విలువైన ఫలములను తొలకరి వర్షం కడవరి వర్షం కొరకు కనిపెట్టి ఆ విలువైన భూఫలాలను కాల్చుకుంటాడు కదా అంటూ యాకోబు అంటాడు. ఆ రీతిగా ప్రభు యొక్క రాకడ కొరకు ఓపికగా కనిపెట్టుకొని ఉండండి. ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండండి. ఆ ఇంకెక్కడ ఉందలే రాకడ అని అజాగ్రత్త పడపాకండి. ఇక ఆలస్యమైన ఇప్పుడు రారు అని చెప్పి ఎంచుకోబాకండి. బైబిల్లో వ్రాయబడిందండి, పేతురు అంటారు తన రెండవ పత్రికలో, రాకడ సమయంలో మూడు విధములైనటువంటి గుంపులు వారు ఉంటారు. ఓ పూర్వము నుండి ఇప్పటి వరకు రాకడ 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 అంటున్నారు, ఆ రాకడ గురించి నిరీక్షణ ఏమైంది అని అపహాస్యం చేస్తూ ఉంటారంట. ఒక గుంపు క్రైస్తవ్యములోనే అపహాస్యం చేసే గుంపు ఒకటి ఉంటుంది, రెండో గుంపు ఒకటి ఉంటుంది. వారెవరు తెలుసండి? అపహాస్యం చేయరు, ప్రభు రాకడ ఉంది లేదని ఎవరు చెప్పారు, కానీ ఇప్పుడు కాదు, ఆలస్యం ఆలస్యం. ఆ పత్రికలోనే మూడు అనుభవాలు ఉంటాయి, తర్వాత మీరు నోట్ చేసుకోండి. అపహాస్యం చేసే గుంపు ఒకటి, ఆలస్యం అని ఎంచుకునే గుంపు మరొకటి, మరి మూడో గుంపు ఒకటి ఉంది. ఆ గుంపు ఎవరు తెలుసండి? ఆశతో కనిపెట్టే గుంపట, నూతన ఆకాశం కొరకు నూతన భూమి కొరకు ఆ వాగ్దానాలన్నిటి కొరకు ఆశతో కనిపెట్టే గుంపు. మీరు అపహాస్యం చేసే గుంపులో ఉండకూడదు, ఆలస్యము అని ఎంచుకునే గుంపులో ఉండకూడదు. మీరు ఎవరో తెలుసండి? ఆశతో ఒక యజమానుడు రాక కొరకు దాసుడు కనిపెట్టుకొని ఉన్నట్లుగా ప్రభువు రాకడ కొరకు మీరు సంసిద్ధముగా ఉండాలి. ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా ఆ క్షణంలో మీరు తలుపులు తీసే పరిస్థితుల మధ్యలో ఉండాలి. మీరు తలుపు తీస్తేనే ప్రభువుని ఎదుర్కోబోతూ ఉన్నారు. తలుపు తీసేవారే ఒక రోజున యేసుని ఎదుర్కోబోతూ ఉన్నారు. ఆ స్థాయికి ప్రభు మిమ్మల్ని ఒక్కొక్కరిని నడిపించునుగాక. ఎక్కడున్నారు ప్రభు? మార్కు సువార్త 13:29 ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరగటం మీరు చూసినప్పుడు ఎక్కడున్నారట? సమీపమనే ఉన్నారు, దేవునికే మహిమ కలుగునగాక. యేసుకి ఇప్పుడు తలుపులు తీసే పరిస్థితులు ఉన్నాయా, తలుపులు మూసే పరిస్థితులు ఉన్నాయా? కొంచెం ఆలోచించండి. మూడే మూడు మాటలు చెప్పాను. ఒకటి, ఇజికియా వలె మీతో సమమైన వారు లేరు అన్నట్లుగా మీరు ఆశీర్వించబడబోతున్నారు. రెండవది, యేసుతో మనం భోజనం చేయబోతున్నాము. మూడవది, ఆయన రాకల్లో మనం అందరం ఆయన ఎదుర్కోబోతూ ఉన్నాము. ఈ మాటలన్నింటినీ ప్రభు మీ హృదయములలో స్థిరపరిచి భద్రపరచునగాక. ఈ మాటల యొక్క ప్రతిఫలాలు రాబోయే రోజుల్లో మీరందరూ అనుభవించుదురుగాక. ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పటి వరకు మీ మాటలు వినిన మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించాను. ఈ మాటల ద్వారా పరదేశికి తలుపులు తీయక మీకు తలుపులు తీస్తామని ఒక తీర్మానం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎవరికి తలుపులు తీయాలో, తమ హృదయము మనస్సు అనే తలుపు ఎవరికి తీయకూడదో, అర్థం కాని పరిస్థితుల మధ్యలో నడిపించబడ్డారు. కొందరు తెలియక పరదేశికి వాకిట నిలిచి ఉన్న పాపమునకు
కుష్టుకు తలుపులు తీసి ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించారు. మరి ఈ మాటల ద్వారా మీకు మాత్రమే తలుపు తీయాలని ఒక తీర్మానం చేసుకుంటూ ఉన్నారు. మీకు తలుపు తీయట వలన కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయో ఇప్పటి వరకు మీ లేఖనాల్లో నుంచి వివరించినందుకు స్తుతిస్తున్నాను. ఆ ఆశీర్వాదాలన్నీ బిడ్డల సమృద్ధిగా పొందుకోవటానికి కృపచూపమని కోరుకుంటూ ఉన్నాను. ఈ మాటల యొక్క ప్రతిఫలం రాబోయే రోజులు మీ బిడ్డలందరూ పొందుదురుగాక. ఈ మాటలు ఒక్కొక్కరి హృదయములలో స్థిరపరచండి. ఈ మాటల ప్రకారముగా ఒక్కొక్కరిని జీవింపచేయండి. శారీరక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో బిడ్డలను మీరు తృప్తిపరచండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.